హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఓబర్ సంస్థ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేయాలనేది ఇదే వీడియోలో చెప్తాను సో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్లర్స్క్రైబ్ అటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ ఊబర్ సంస్థ నుంచి సిఓఈ స్పెషలిస్ట్ టూకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏంటనేది నేను మీకు బ్రీఫ్గా చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఊబర్కి సంబంధించిన క్యాబ్స్లో అలాగే బైక్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా సో దీనికి సంబంధించి ఆ పర్టికులర్ కస్టమర్స్ ఎవరైతే ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో అలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసినటువంటి వారు ఊబర్కి సంబంధించిన కస్టమర్ కేర్కి కాల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఊబర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైట్స్లో వారి యొక్క ఇష్యూస్ని రైస్ చేయడం జరుగుతుంది లైక్ ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అండ్ ఇతర సోషల్ మీడియా సైట్స్లో అయితే వారి యొక్క ఇష్యూస్ని రైస్ చేస్తారు సో వారికి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ను మీరు సోషల్ మీడియా ద్వారానే రీసాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా టిక్కెట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు కనెక్ట్ విత్ హై ప్రొఫైల్ రైడర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ రిప్రజెంట్ ఓబర్స్ సపోర్ట్ స్పిరిట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది హ్యాండిల్ కస్టమర్ ఇష్యూస్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్నల్ టీమ్స్ దట్ ఈస్ ఐఆర్టీ ఈసీఆర్ క్రాస్ సపోర్ట్ సిఇఓ ఎస్కలేషన్స్ పార్ట్నర్ ఇష్యూ ఎంఎఫ్ఐ కస్టమర్స్ కన్సర్న్స్ ప్రొవైడ్ లాంగ్వేజ్ సపోర్ట్ టు ఎస్ఎల్ ఎస్ఎల్ఆర్బీడీ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే సపోర్ట్స్ సపోర్ట్స్ డ్రైవర్ ఇష్యూ ఫ్రమ్ బీపీఓస్ అండ్ కీప్ ఏ షార్ప్ ఫోకస్ ఆన్ హై ప్రయారిటీ క్యూ ఫర్ క్రిటికల్ సేఫ్టీ ఇష్యూస్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇంటర్నల్ టీమ్స్ ద్వారా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కస్టమర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో ఈ టీమ్స్ ద్వారా మీరు వారికి సంబంధించినటువంటి కస్టమర్ ఇష్యూస్ని మీరు రీసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ద్వారానే మీరు ఆన్ టైంలో ఈ యొక్క ఇష్యూస్ని మీరు రీసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు దీనితో పాటు వాయిస్ అండ్ స్పీచ్ క్యాపబిలిటీస్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇందులో ముఖ్యంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి దీనితో పాటు అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ ఏ ప్లస్ అని చెప్పేసి కూడా ఎక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు వారికి అయితే తెలుగు లాంగ్వేజ్ కర్ణాటక వారికి అయితే కన్నడ తమిళ్ వారికి అయితే తమిళ్ లాంగ్వేజ్ ఇలాగా ఆ పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే తెలిసినట్లయితే మాట్లాడడం ఆ భాషలో మంచిగా మాట్లాడడం వస్తే వారికి ఇంకా ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగు కూడా బాగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు అట్లీస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు దీనితో పాటు మీకు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వార్డ్ అలాగే స్ప్రెడ్షీట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క వర్కింగ్ వాటిపైన వర్క్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా మీకు ఉండాలని మెన్షన్ చేశారు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మీకు ఇక్కడ చాలామంది మనకి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద స్టార్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు అలాగే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ సిఇఓస్ జర్నలిస్ట్స్ అలాగే రైటర్స్ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఒక టికెట్స్ అనేవి రైస్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి కూడా మీరు వారితోటి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి డిగ్రీతో పాటు స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయండి అలాగే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నట్లయితే లైక్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి యూట్యూబ్కి సంబంధించి ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి ఈ పర్టికులర్ సోషల్ మీడియా వెబ్సైట్స్కి సంబంధించి మీకు కనుక నాలెడ్జ్ ఉండి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మీకు తెలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వాట్ ద క్యాండిడేట్ విల్ డూ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫెమిలియారిటీ విత్ గూగుల్ డ్రైవ్ ఎస్పెషల్లీ గూగుల్ స్ప్రెడ్షీట్ అండ్ గూగుల్ డాగ్స్ ఎబిలిటీ టు మెయింటైన్ ఏ ప్రొఫెషనల్ అండ్ కామ్ డిమిన్యూర్ ఆర్ వైల్ జగ్లింగ్ మల్టిపుల్ హై ప్రయారిటీ టాస్క్ కన్కరెంట్లీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి వీటి మీద వర్కింగ్ నాలెడ్జ్ కూడా మీకు తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు ఇంకా ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ మార్నింగ్స్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ టు కవర్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్స్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే దీనికి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయాలి దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఊబర్ సిఓఈ స్పెషలిస్ట్కి సంబంధించి నియర్లీ థర్టీ వన్ థౌజండ్ వరకు శాలరీ అయితే మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇదే వెబ్సైట్లో అప్లై నవ్వు అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే మీరు ఫి ఫిల్ అప్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్యూనిటీ ఆపరేషన్స్ హైదరాబాద్ ఇండియా ఫుల్ టైమ్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి లింక్డిన్ ద్వారా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు లేదా దీనికి సంబంధించి మీరు ఈ ఓబర్ వెబ్సైట్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే సైన్ ఇన్ అవ్వచ్చు లేదా మీరు మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని డైరెక్ట్గా మీరు ఇక్కడ కనుక దీనికి సంబంధించి డ్రాగ్ చేసినట్లయితే రెజ్యూమేలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ అక్కడ పేస్ట్ అవడం జరుగుతుంది సో మీరు ఫైనల్గా సబ్మిట్ చేసుకోవచ్చు లేదు మీరు అప్లై మాన్యువల్లీ అంటే మీకు మీరే ఓన్గా అన్ని టైప్ చేసి మీరు అప్లై చేసుకుంటాం అనుకుంటే అప్లై మాన్యువల్లీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ అప్లై మాన్యువల్లీపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈమెయిల్ అనేది అడుగుతుంది మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ యారో పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి ఈ విధంగా ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్లోకి రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే కెన్ వీ కీప్ యువర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ అండ్ రీచ్ అవుట్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఫైండ్ రోల్స్ దట్ ఫిట్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఖచ్చితంగా మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఇప్పుడు మీకు ఆపర్చునిటీ రాకపోయినా సో నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్లో మీరు ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ని రిఫరెన్స్గా తీసుకొని దీనికి సంబంధించి ఫర్దర్గా కూడా మీకు మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుందనమాట తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఏదైతే స్టార్ సింబల్స్ ఉన్నాయో అవి మాత్రం మీరు ఫిలప్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ఎస్ ప్లీజ్ అప్లై యూజింగ్ ది ఈమెయిల్ అడ్రస్ అసోసియేటెడ్ విత్ యువర్ అకౌంట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత డి యూ రిసైడ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ నో అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎక్స్పీరియన్స్కి సంబంధించి మ్యాండేటరీ ఫీల్ అయితే కాదు అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కూడా ఫిలప్ చేయండి అని చెప్పేసి అడిగితే ఎన్ఏ ఎన్ఏ అనేటువంటి యొక్క ఈ రెండు లెటర్స్ని మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన స్టార్టింగ్ డేట్ అండ్ డేట్ ఏదో ఒకటి మెన్షన్ చేసి డిస్క్రిప్షన్ ఏదో ఒకటి రాసేసి మీరు దీనికి సంబంధించి కంప్లీట్ చేయవచ్చు తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూలు డిగ్రీ అలాగే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది ఇవన్నీ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ ఉంటే అది ఇవ్వండి లేదా అదర్ యూఆర్ఎల్స్ ఏమైనా ఉంటే ఓకే మీ ప్రొఫైల్కి సంబంధించి ఏమైనా యూఆర్ఎల్స్ ఉంటే అవి ఇవ్వచ్చు లేదా వదిలేసేయచ్చు తర్వాత వర్క్ ఫోర్స్ ఆథరైజేషన్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది డూ యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు వర్క్ ఇన్ ది కంట్రీ ఫర్ విచ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతుంది ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత దీనికి సంబంధించి ప్లీజ్ సెలెక్ట్ ద జెండర్ విత్ యూ మోస్ట్ ఐడెంటిఫై అని చెప్పేసి అడుగుతుంది సో మేల్ ఆ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ది సెక్చువల్ ఓరియంటేషన్ విత్ విచ్ యూ మోస్ట్ ఐడెంటిఫై అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతుంది సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డూ యూ డూ యూ ఐడెంటిఫై యాజ్ వెటరన్ ఆర్ ఎక్స్ మిలిటరీ ఆర్ మిలిటరీ సర్వీస్ మెంబర్ ఆర్ పార్ట్నర్ అని చెప్పేసి అడుగుతుంది సో నో అయితే నో ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వండి తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని దీనికి సంబంధించి అప్లై అనవు అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి సో ఈ విధంగా మనకి ఊబర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ సో ప్రస్తుతానికైతే మీరు ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్